अमरावती रैतुलु दीक्ष चेपट्टि 300 रोजुलु अवुतुन्न जगन प्रभुत्वं पट्टिंचुकोकुंडा उंडडंतो चंद्रबाबु आदेशाल मेरकु अनंतपुरं जिल्ला कल्याणदुर्गं तेलुगुदेशं पार्टी इंचार्ज उमा महेश्वर नायडु आध्वर्यंलो एनटीआर भवन नुंडि सर्किल वरकु अमरावती रैतुलकु मद्दतुगा संघीभावं तेलुपुतू कागडाल प्रदर्शन निर्वहिंचारु। अमरावती रैतुलकु न्यायं जरिगे वरकु प्रभुत्वं दिगिवच्चेंत वरकु ई पोराटालु आगवनि उमा महेश्वर नायडु चेप्पारु। इंदुलो भागंगा 12వ तारीखुन पेद्द एत्तुन र्याली निर्वहिस्तुन्नामनि अंदुकु तेलुगुदेशं कुटुंबंलो प्रति ओक्करू हाजरु कावालनि कार्यकर्तलकु पिलुपुनिच्चारु। आंध्र प्रदेश राष्ट्रानिकि ओके राजधानि कावालि अदि अमरावती उंडालि अने उद्देशंतो तेलुगुदेशं पार्टी पिलुपु मेरकु रेंडु रोजुल कार्यक्रमं ई रोजु रेपु कार्यक्रमं कल्याणदुर्गं नियोजकवर्गंलो तलपेडुतुन्नां। ई रोजु काकडाल प्रदर्शनंतो निरसन कार्यक्रमं र्याली चेशां। रेपु अन्नि एंआर्ओ आफीसुल दग्गर निरसन कार्यक्रमालु चेस्तुन्नां। कल्याणदुर्गं हेड क्वार्टर्लो रेवेन्यू डिविजन्लो आर్డిఓ గారి దగ్గర నిరసన కార్యక్రమం చేయబోతున్నాం। అదే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి 3 రాజధానులు అని చెప్పి వికృతమైనటువంటి ఆలోచన చేసి భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి విధంగా భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో మనం ఓట్లేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మనం ఓట్లేసినటువంటి వాళ్ళు ఎవరైనా మనకు మేలు చేస్తారు। చంద్రబాబు నాయుడు గారికి 5 సంవత్సరాల క్రితం ఒకసారి ఓటేస్తే 5 సంవత్సరాలు మన ఆశలకు అనుగుణంగా పరిపాలన చేశారు। ఈ రోజు మన ఆశలకు అనుగుణంగా కాకుండా మన ఆశలను ఆవిరి చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు। ఇదందరూ గుర్తించాల్సిన అంశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తో ఖచ్చితంగా ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి। ఎవరైనా మనం ఎవరైనా ఎవరు కొడుకంటే మన తండ్రి పేరు ఒక పేరు చెప్తాం। ఈ రోజు మన రాజధాని ఏమంటే ఏం చెప్పుకోవాలి భవిష్యత్తు తరాల పిల్లలు అని చెప్పి ఆలోచన చేస్తాం। 3 రాజధానులంట వికృత శాస్త్రాలు కాకపోతే ఏంటిది? అందుకోసం మనం ఓట్లేసినటువంటి ప్రభుత్వం మన పాలిట శాపంగా మారింది। అందుకోసం మనం తెలుగుదేశం పార్టీ తరపున కార్యక్రమాలు చేస్తున్నాం। తెలుగుదేశం పార్టీ తరపునే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 5 కోట్ల మంది కూడా మన భవిష్యత్తు కోసం మనం పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది। ఎందుకంటే మనం ఓట్లేసినటువంటి ప్రభుత్వం పైన మనం పోరాటం చేసే కార్యక్రమం రావడం చాలా దురదృష్టకరం। అందుకోసం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం జెండాతో చంద్రబాబు నాయుడు గారి అజెండాతో ఖచ్చితంగా అమరావతిని కొనసాగించుకునే విధంగా మనకు ముందుకు పోవాలని చెప్పి ప్రతి ఒక్కరు తెలియజేస్తూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా రేపటి కార్యక్రమానికి కూడా అందరూ హాజరు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం। ఖచ్చితంగా అమరావతిని కొనసాగించుకునే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారిపైన ఒత్తిడి తెచ్చి అమరావతిని కొనసాగిద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।